అంతర్జాతీయ మాదక ద్రవ్యాల దుర్వినియోగం మరియు అక్రమ రవాణా వ్యతిరేక దినోత్సవాన్ని పురస్కరించుకుని వరంగల్ పోలీస్ కమిషనర్ తరుణ్ జోషి ఆధ్వర్యంలో సైక్లోథాన్ వరంగల్ 2022 పేరుతో సైక్లింగ్ పోటీలు నిర్వహించారు. ఈ పోటీలను పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు, ప్రభుత్వ చీఫ్ వినయ్ భాస్కర్ తో కలిసి ప్రారంభించి సైకిల్ తొక్కుతూ ఉత్సాహపరిచారు. ఈ సందర్బంగా మంత్రి మాట్లాడుతూ వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో యువత భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని మత్తు పదార్థాల విక్రయాలు వినియోగంపై వరంగల్ పోలీసుల పనితీరు బాగుందన్నారు. ఈ పోటీలో వరంగల్ కలెక్టర్ గోపి జోషి, అంతర్జాతీయ సైక్లిస్ట్ రాహుల్ మిశ్రా, టేబుల్ టెన్నిస్ క్రీడాకారిణి నైనా జైష్వాల్, మేయర్ గుండు సుధారాణి, గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కమిషనర్ ప్రావీణ్య, బాలీవుడ్ నటుడు నకుల్ రోషన్ తదితరులు పాల్గొన్నారు. చాలా బాగా పనిచేస్తున్నది. దానికి తోడుగా అందరి ఎంప్లాయీస్ కూడా సహకరిస్తున్నారు. నేను యువకులకు, యువతులకు, యువతి యువకులందరికీ కూడా రిక్వెస్ట్ చేస్తున్నా, ఎక్కడ తెలిసినా ఈ డ్రగ్ ను మనం పట్టుకోవాలి. మీరు ఏదో నేనన్నా ఊతలేను, ఆ జోక్యం తీసుకుంటలేను అనేది కాదు. ఎక్కడ ఇన్ఫర్మేషన్ వచ్చినా పోలీస్ కి ఇవ్వండి, ఇమ్మీడియట్లీ యాక్షన్ ఉంటుంది. వరంగల్ జిల్లా డ్రగ్స్ వస్తేనే ఆడ వదిలిపెట్టారు, పట్టుకుంటారు, లోపటిస్తారనే పేరు కూడా తీసుకురావాలి. దాన్ని పూర్తిగా మార్పు తీసుకొచ్చేటట్టు యువకులు యువతులు కూడా పాల్గొనాలని కూడా ఈ సందర్భాన్ని తెలియజేస్తూ ఈ రోజు ఒక మంచి ప్రోగ్రాం పెట్టి వరంగల్ జిల్లాలో యువతి యువకులకు చైతన్యం తీసుకొచ్చిన ఈ ప్రోగ్రాం కు అరేంజ్మెంట్ చేసిన అందరికీ కూడా పేరు పేరున కృతజ్ఞతలు, ధన్యవాదాలు. థ్యాంక్ యూ.